పోలీస్ నిఘా న్యూస్ టీవీ, ప్రజల కోసం పోలీస్. వెల్కమ్ టు పోలీస్ నిఘా న్యూస్ టీవీ. నా పేరు బసవేశ్వర్. ఈనాటి ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లా పటాచెరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్ కు భారీ మెజారిటీతో గెలిపారని విజయశాంతి కోరారు. రెండు ప్రభుత్వాలు కూడా విఫలమైపోయినాయి. మరి కేసీఆర్ ఏమో ఎక్కడ లేని హామీలు అందించి అధికారంలోకి వచ్చిండు. మనకి ఇంటింటికి నల్ల ఇస్తున్నాడు, ఇచ్చిండు అమీకు. నీళ్ళు వస్తున్నాయి అమీకు, అందుకే మీకు గుర్తు పెట్టుకోవాలి. అది 3 ఎకరాల భూమి ఇచ్చిండా ఒక దళితునికి, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చిండా. మరి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు చేతి గుర్తు చేస్తేనే బీద బడుగు బలైన అందరూ కూడా అభివృద్ధి చెందుతారు, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అందుకని మీరు ఒక్కసారి ఆలోచించి రేపు 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో చేతి గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపియాలని చెప్పి కోరుతూ. మంచి దారి కాంగ్రెస్ చూపిస్తుంది, కాబట్టి ప్రజలారా ఒక్క నిమిషం ఆలోచించాలి. 2018లో కూడా మళ్ళీ కేసీఆర్ గారికి అధికారం ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఏమంటున్నాడు, మాకు 16 సీట్లు ఇవ్వండి అంటున్నాడు, నన్ను ప్రధానమంత్రి చేయండి అంటాడు. అసలు 16కి ప్రధానమంత్రికి ఏమైనా సంబంధం ఉందా? చదువుకున్న వాళ్ళకి కొంచెం ఆలోచిస్తే నిజంగా హాస్యాస్పదంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లు పైగా ఉన్నవాళ్ళు, మిగతా అనేక రాష్ట్రాల్లో 40లు 50లు 60లు ఉన్న వాళ్ళే ప్రధానమంత్రి కాలేని వారు కేసీఆర్ అంటాడు నన్ను ప్రధానమంత్రి చేయండి, 16 ఇవ్వండి అంటాడు. 2014 నుంచి 2019 వరకు ఆయన దగ్గర 15 సీట్లు లేవా అని నేను అడుగుతున్నాను. ఉన్నాయి కదా,